ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీకి చిక్కులు తెచ్చి పెడుతుందని టాక్ నడుస్తుంది. గత ఎన్నికల్లో దర్శి నుంచి వైసీపీ తరఫున కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన జాబితాలో ఆయనకు సీటు దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి సీటు జగన్ కేటాయించారు. దర్శి నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచెపల్లి వెంకయ్యమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. కాగా 2009లో దర్శి నుంచి గెలిచిన బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో బూచెపల్లి తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పడంతో జగన్ మద్దిశెట్టి వేణుగోపాల్కు దర్శి టికెట్ ఇచ్చారు. అయితే నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎమ్మెల్యే మద్దిశెట్టితో పాటు బూచెపల్లి కూడా ప్రయత్నించారు. దీంతో అధికారులు బదిలీలు మాట పెత్తనం అన్నీ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డివే చెల్లుబాటయ్యాయి. సహజంగానే ఈ పరిణామం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు రుచించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్కు జగన్ సీటు నిరాకరించడం, మరెక్కడ ఇప్పటి వరకు సీటు కేటాయించకపోవడం, ప్రత్యన్యాయం ఏంటో చెప్పకపోవడం ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితుడైన బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి సైతం తనను కలవకపోవడం, కనీసం తన అనుచరులను కూడా కలవకపోవడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో దర్శి నుంచి ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 25,000 పైగా ఓట్లు సాధించారు. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తనకు సీటు నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ సీటు లేదనడం, మరో సీటు అడిగితే సానుకూలంగా స్పందించకపోవడం, చివరికి కొత్త ఇన్ఛార్జికి సహకరించాలన్న విజ్ఞప్తి లేకపోవడం, తన భవిష్యత్తు ఏంటో చెప్పకపోవడం వంటి కారణాలతోనే మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ వీడే యోచనలో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన స్వగ్రామమైన పామూరు మండలం లక్ష్మీ నర్సాపురంలో మద్దిశెట్టి దర్శి నియోజకవర్గంలోని అనుచరులతో తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే చివరి క్షణంలో ఆయన కాకుండా వేణుగోపాల్ సోదరుడు శ్రీధర్, మరో సోదరుడు హాజరయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, దర్శి ఏఎంసీ చైర్మన్, వైఎస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. మద్దిశెట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే నడుస్తామని వారంతా చెప్పినట్లు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.